స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఉద్దేశంతో దుబ్బాక ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీకి సిద్ధంగా ఉన్నానని బుల్లితెర నటి కత్తి కార్తీక అన్నారు. చేగుంటలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ, దుబ్బాక నియోజకవర్గంలో విద్యారంగం చాలా వెనుకబడి ఉందని, 7 మండలాల్లో ఇప్పటి వరకు కూడా డిగ్రీ కాలేజీ లేకపోవడం చాలా విచారకరమన్నారు. దుబ్బాక చరిత్రలో ఇప్పటి వరకు మహిళా ఎమ్మెల్యేగా పోటీ చేసిన దాఖలాలు లేవన్నారు. ఒక మహిళగా దుబ్బాక ప్రజలు ఆదరించి అభిమానిస్తారనే ఉద్దేశంతో ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడానికి ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో బాలేష్ గౌడ్, సాయి తేజ గౌడ్, భాస్కర్ మాదిగ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇంట్లో ఆడమే మంచిగా ఉంటేనే కదా ఇల్లంతా మంచిగా ఉంటుంది. ఇప్పటివరకు మహిళలు లేరు దుబ్బాకలో. ఇప్పటివరకు హిస్టరీలో ఒక మహిళ నిలబడలేదు. వచ్చిన ధైర్యంతో మంచి చేయనీకి వచ్చిన, గట్టి సంకల్పంతో వచ్చిన, నన్ను నమ్మి యువత కూడా మెల్లమెల్లగా వస్తున్నారు. నమ్మి ఒకసారి ఓటేసి చూడండి. 2.5 సంవత్సరాలల్లో మంచి చేయకపోతే మళ్ళీ రానే వస్తుంది. 2.5 సంవత్సరాలు కూడా లేవు, 1.5 సంవత్సరం ఉన్నది. మళ్ళీ నేను ఏ ముఖం పెట్టుకొని అడుగుతా? ఒకవేళ అభివృద్ధి అయిందంటే నెక్స్ట్ 5 సంవత్సరాలు ఎంత అభివృద్ధి అవుతుంది? అందరు కలిసి కలిసిమెలిసి చేసుకునే ఐకమత్యంతో చేసుకుంటాం. అట్లనే ఒక తెలంగాణ బహుజన ఆడబిడ్డలకే నేను వచ్చిన. ఎందుకంటే ఇక్కడ ఎందుకు బహుజన ఆడపిల్ల అని అంటున్నారు అని అనుకుంటే, నేను అదే ఇంట్లో పుట్టినా. ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో ఇక్కడ దుబ్బాకల్లో చూస్తే, కాన్స్టిట్యూన్సీలో చూస్తే బహుజనాలకు చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళు పైకి రావట్లేదు. ఆ వాయిస్గా నేను ఉంటానే అట్లా అని చెప్పేసి వేరే వర్గాలు ఏమని అంటాయి అంటే, వేరే వర్గాలలో కూడా ఫైనాన్షియల్గా తక్కువ ఉన్నారు. ఆ వర్గాలు కూడా మా వర్గాలే అయితే సో ఎటువంటి ఓట్లు కూడా చీల్చనీకి రాలేదు.